హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. మీలో ఎంతమందికి అలాదీన్ ల్యాంప్ గురించి తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ, అవునా? ఈ ల్యాంప్ ఏం కోరుకుంటే అది మీకు దక్కేలా చేస్తుంది. మీ చిన్నప్పుడు ఒక్కసారైనా అలాంటి ల్యాంప్ మన దగ్గర ఉంటే బాగున్నా అనుకుంటారు, కానీ ఎదిగే కొద్దీ అది కేవలం కదా, రియాలిటీలో అలాంటి సాధ్యం కాదు అనుకుంటారు. కానీ రియాలిటీలో ఇది సాధ్యం. ఎస్, మేనిఫెస్టేషన్ ని యూజ్ చేసి అనుకున్నది సాధించవచ్చు. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మీకంటూ కోరికలు ఉంటాయి. సక్సెస్, కొత్త ఇల్లు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, రిలేషన్షిప్, మనీ, పీస్ఫుల్ మైండ్, ఇలా ఏదైనా దీంతో సాధించవచ్చు. ఈ కాన్సెప్ట్ లో అలాదీన్ ల్యాంప్ లా మీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. కాకపోతే మీకు కావాల్సింది డీప్ గా మీ సబ్ కాన్షియస్ లో మీరే స్టోర్ చేయాలి. ఎస్, సబ్ కాన్షియస్ మైండ్, థాట్స్, మీ బాడీ వైబ్రేషన్ అన్ని అలైన్ చేసి మేనిఫెస్టేషన్ తో మీరు అనుకున్నది సాధించవచ్చు. మేనిఫెస్ట్ చేసే 7 సింపుల్ స్టెప్స్ ఈ బుక్ లో ఉంటాయి. లేట్ చేయకుండా ఈ మేనిఫెస్టేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసేద్దాం. బుక్ సమరీస్ అండ్ మైండ్ ఫుల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్ ఇంకా బెటర్ గా అర్థం కావాలంటే నా ఛానల్లో ఉన్న క్రియేటివ్ విజువలైజేషన్ అనే బుక్ సమరీ చూసాక ఈ వీడియో చూస్తే ఇంకా బెటర్ గా అర్థమవుతుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఈ వీడియోని వారితో తప్పకుండా షేర్ చేసుకోండి. బీ క్లియర్ ఇన్ యోర్ విజన్. మేనిఫెస్టేషన్ లో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్, మీరు కోరుకున్నది క్లియర్ ఇమేజ్ మీ మైండ్ లో ఉండాలి. యూనివర్స్ ని గూగుల్ మ్యాప్ అనుకుందాం. మీరు ఒక ఫంక్షన్ కి వెళ్ళాలి. సింపుల్ గా ఫంక్షన్ హాల్ నేమ్ ఇస్తే సరిపోతుందా? లేదు, అడ్రస్ మొత్తం డీటెయిల్ గా మ్యాప్ లో ఇవ్వాలి. అలానే మీకు ఎగ్జాక్ట్ గా ఏం కావాలి, ఎలా కావాలి అనేది క్లియర్ ఇమేజ్ యూనివర్స్ కి తెలియాలి. నెక్స్ట్, మ్యాప్ లో డెస్టినేషన్ ని సెర్చ్ చేయగానే డైరెక్ట్ గా ఆ డెస్టినేషన్ రీచ్ అయిపోతారా? దీని హెల్ప్ తో ఒక్కో ప్లేస్ ని క్రాస్ చేసుకుంటూ డెస్టినేషన్ ని రీచ్ అవుతారు. అలానే డైరెక్ట్ గా మీరు రీచ్ అవ్వబోయే డెస్టినేషన్ అంటే లాస్ట్ లో సక్సెస్ ని ఇమాజిన్ చేసుకుంటే సరిపోదు. ఆ జర్నీ మొత్తాన్ని ఇమాజిన్ చేసుకోవటానికి ట్రై చేయాలి. అవసరమైతే వాటిలో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఒక కొత్త ఇల్లును కోరుకుంటే దాని డిజైన్, నెంబర్ ఆఫ్ రూమ్స్, వాల్ కలర్, ఫర్నిచర్, కిచెన్, బాల్కనీ, గార్డెన్, ఇంట్లో ఉండే చిన్న చిన్న డీటెయిల్స్ తో సహా ఇమాజిన్ చేసుకోవటానికి ట్రై చేయాలి. నాకేం కావాలో ఫస్ట్ నాకే క్లారిటీ లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ మేనిఫెస్టేషన్ ని ఎలా స్టార్ట్ చేయాలి? మీకేం కావాలో క్లారిటీ లేదు అంటే మీలో బ్లాకేజెస్, భయాలు, స్ట్రెస్ అండ్ డిప్రెషన్ లో ఉన్నారని అర్థం. ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ముందు వాటిని క్లియర్ చేసుకోవాలి. వీటిని పోగొట్టే ఒకే ఒక్క ఆప్షన్ మెడిటేషన్. తప్పదు, మేనిఫెస్ట్ చేయాలన్న కోరిక మీలో గట్టిగా ఉంటే ఖచ్చితంగా ఈ మెడిటేషన్ ని అలవాటు చేసుకోవాల్సిందే. కొన్ని డేస్ ఈ మెడిటేషన్ ని చేయటం వల్ల అన్వాంటెడ్ థాట్స్, బ్లాకేజెస్ అన్నింటినీ పోగొడుతుంది. మీకంటూ మీ లైఫ్ లో ఒక క్లియర్ ఐడియా వచ్చేలా చేస్తుంది. రిమూవ్ ఫియర్ అండ్ డౌట్స్. రీసెర్చెస్ ప్రకారం మన బిహేవియర్, థాట్స్, రియాక్షన్, పర్సెప్షన్స్ ఇవన్నీ 5% మాత్రమే కాన్షియస్ బ్రెయిన్ నుండి వస్తాయి. రిమైనింగ్ 95% సబ్ కాన్షియస్ ని బేస్ చేసుకుని ఉంటుంది. సబ్ కాన్షియస్ కి అంత పవర్ ఉంది. ఏదైనా సాధించేలా చేసే శక్తి కాదు, సాధించకుండా మిమ్మల్ని ఆపే శక్తి కూడా దీనికి ఉంది. ఎగ్జాంపుల్ కి, నీకెంత సాలరీ కావాలి అనే ప్రశ్నకి మీలో ఎంత మంది మైండ్ లో ఒక అమౌంట్ ని ఇమాజిన్ చేసుకుని బయటికి ఇంకో అమౌంట్ చెప్తారు? ఇదే డౌట్. ఇదే మెసేజ్ ని మీ సబ్ కాన్షియస్ కి పంపిస్తుంది. ముందు ఇలాంటి డౌట్స్ అండ్ ఫియర్స్ ని మీలో పోగొట్టాలంటే ఏం చేయాలి? ముందుగా మీకు మీరు ఈ క్వశ్చన్స్ వేసుకోండి. నేను అనుకున్నది సాధించే అర్హత నాకుందా? సాధించాక దాన్ని నేను హ్యాండిల్ చేయగలనా లేదా? సాధించగలనన్న నమ్మకం నాలో పూర్తిగా ఉందా? అనుకున్నది సాధించకుండా నన్ను ఆపేస్తున్న ఇన్సెక్యూరిటీస్, ఆలోచనలు, భయాలు ఏంటి? ఈ క్వశ్చన్స్ ద్వారా ముందు మీలో ఉన్న ఫియర్ అండ్ డౌట్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. దాని తర్వాత మీలో ముఖ్యంగా ఈ రెండు విషయాల్ని కరెక్ట్ చేసుకోండి. మొదటిది, కంట్రోల్ యువర్ థాట్స్. నెగిటివ్ థాట్స్ మీరు ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి. ఈ ఎమోషనల్ స్టేట్ మీ చుట్టూ ఉండే ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తుంది. ఫైనల్ గా లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉండే లైక్ అట్రాక్ట్స్ లైక్ అనే రూల్ ప్రకారం నెగిటివ్ ఎనర్జీనే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో మీ థాట్స్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండేలా చేసుకోండి. అప్పుడే ఎక్కువ పాజిటివిటీని మీ లైఫ్ లో అట్రాక్ట్ చేయగలరు. పాజిటివ్ థింకింగ్ గురించి ఇంకా క్లియర్ గా నా ఛానల్లో ఉన్న పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ వీడియో ద్వారా తెలుసుకోండి. రెండవది, వాచ్ యువర్ లాంగ్వేజ్. సబ్ కాన్షియస్ కి రియాలిటీకి మాటలు కి డిఫరెన్స్ తెలియదు. మీతో మీరు ఏం మాట్లాడితే అదే నిజమని నమ్ముతుంది. ఇదే మనకున్న అడ్వాంటేజ్. ఈ ట్రిక్ ని యూజ్ చేయండి. మీరు కోరుకున్న దాని గురించి ఎప్పుడైనా ఎవరితో మాట్లాడినా, మీతో మీరు మాట్లాడినా, దాని టాపిక్ వచ్చిన ప్రతిసారి ఆల్రెడీ అది మీతో ఉన్నట్టుగా మాట్లాడండి. లేదా కొన్ని రోజుల్లో సాధించబోతున్నాను అని పాజిటివ్ గా మాట్లాడండి. కానీ డౌట్ లేకుండా మాత్రం చూసుకోండి. అప్పుడే సబ్ కాన్షియస్ అది నిజమని నమ్మి యూనివర్స్ కి పాజిటివ్ సిగ్నల్ సెండ్ చేస్తుంది.
అలైన్ యువర్ బిహేవియర్. అలైన్ అవటం అంటే జస్ట్ మీకు కావాల్సింది ఇమాజిన్ చేసుకుని లైఫ్ లో ఏదో రోజు అది మీ ముందు ఉండాలి అనుకోవటం కాదు. యూనివర్స్ కి మీరు అనుకున్నది మీకు ఎంత ఇంపార్టెంటో మీ యాక్షన్స్ ద్వారా తెలిసేలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, న్యూ జాబ్ కి చేంజ్ అవ్వాలి అనుకుంటే చాలా వరకు కొత్త మనుషులు, కొత్త ప్లేస్, బాస్ ఎలా ఉంటారో, కొత్త ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఆలోచించి ఉన్న జాబ్ లోనే కంటిన్యూ అవుదామని అనుకుంటారు, అక్కడే అడ్జస్ట్ అవుతారు. బట్ న్యూ జాబ్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటే దానికి తగ్గట్టుగా మీ మైండ్ అలైన్ అవ్వాలి, మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలి, కొత్త మనుషులు, వర్క్, బాస్ వీటన్నింటిని ఎక్స్పీరియన్స్ అవ్వటానికి రెడీగా ఉండాలి. అండ్ ముఖ్యంగా మీరు ఫ్యూచర్ లో ఎలా ఉండాలనుకుంటున్నారో అలానే ఇప్పటి నుండే బిహేవ్ చేయటం అలవాటు చేసుకోవాలి. ఓవర్కమ్ ద టెస్ట్ ఆఫ్ ద యూనివర్స్. ఈ మానిఫెస్టేషన్ జర్నీలో యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మీ ఆలోచనలు, మీరు కోరుకున్నది, మీ నమ్మకం ఇవన్నీ ఎంత గట్టివో తెలుసుకోవటానికి ట్రై చేస్తుంది. ఈ టెస్ట్ మనుషులు, కష్టాలు, ఛాలెంజెస్ రూపంలో రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పార్ట్నర్ కోసం మానిఫెస్ట్ చేస్తున్నప్పుడు సడన్ గా మీ ఎక్స్ కనిపిస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్తారా లేదా. ఇంకో ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మీకు బాగా నచ్చారు కానీ వారిలో మీకు నచ్చని విషయాలు ఉన్నాయి. నచ్చిన పర్సన్ కోసం వెయిట్ చేస్తారా లేదా ఈ పర్సన్ ని చూస్ చేసుకుంటారా. జాబ్ విషయం వద్దాం. ఎగ్జాంపుల్ కి మీరు నాసాలో జాబ్ కావాలని మేనిఫెస్ట్ చేస్తే యూనివర్స్ మీకు ఇస్రోలో ఆపర్చునిటీ వచ్చేలా చేస్తుంది. అప్పుడు మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? న్యూ హౌస్ విషయానికి వస్తే మీ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వకపోయినా కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మళ్ళీ ఇలాంటి హౌస్ దొరుకుతుందో లేదో అనే థాట్స్ తో దాన్ని తీసుకుంటారా, లేదా మీ రిక్వైర్మెంట్స్ తగ్గ హౌస్ కోసం ఎదురు చూస్తారా? ఇలా మనలో చాలా మందికి ఒకేసారి మల్టిపుల్ ఆపర్చునిటీస్ రావటాన్ని అబ్జర్వ్ చేసే ఉంటాం. గట్టి నమ్మకంతో మీరు అనుకున్న పొజిషన్ కి మీరే డిజర్వ్ పర్సన్ అని యూనివర్స్ కి తెలిసేలా చేయాలి. అండ్ ఫైనల్ గా యూనివర్స్ మీకు ఎప్పుడు బెటర్ ఆపర్చునిటీస్ ఇవ్వటానికి ట్రై చేస్తుంది, దాని మీద నమ్మకం ఉంచాలి. ఒక్కోసారి విన్ అవుతాం, ఒక్కోసారి ఫెయిల్ అవుతాం, కొత్త విషయాల్ని నేర్చుకుంటారు. ప్రతి సిచ్యువేషన్ ద్వారా యూనివర్స్ మనకి ఏదో నేర్పించడానికి ట్రై చేస్తుంది, మనం ఎదిగేలా సహాయపడుతుందని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ కి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీ లైఫ్ లో ఎక్కువ పాజిటివిటీని అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ దీనికి ఎక్కువగా ఉంటుంది. మీకోసం, మీ లైఫ్ కోసం, ఈ ప్రపంచం కోసం, మీ చుట్టూ ఉండే జనాల కోసం ఎప్పుడు గ్రాటిట్యూడ్ గా ఫీల్ అవ్వాలి. మీ లైఫ్ లో ఉండే ప్రతి చిన్నదానికి థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వాలి. ఈ గ్రాటిట్యూడ్ అండ్ ఆ ప్రాక్టీసెస్ గురించి ఆల్రెడీ క్రియేటివ్ విజువలైజేషన్ వీడియోలో షేర్ చేశాను, ఆ వీడియోలో చూడండి. టర్న్ యువర్ ఎన్వీ ఇంటూ ఇన్స్పిరేషన్. చాలా గ్యాప్ తర్వాత మీ ఫ్రెండ్ ని మీట్ అయ్యారు, తన సక్సెస్ఫుల్ స్టోరీ అలాగే ఎంత ఎక్కువ అమౌంట్ ని తను సంపాదిస్తున్నారో మీతో చాలా సేపు కూర్చొని అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. జస్ట్ ఇమాజిన్ ఆ నెక్స్ట్ మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. నేను ఎందుకు ఇలానే ఉన్నాను, ఫ్రస్ట్రేషన్, ఎమోషనల్ గా లోగా ఫీల్ అవ్వటం స్టార్ట్ చేస్తారు. ఒక్కోసారి మీ ఫ్రెండ్ ని చూసి జెలసీగా కూడా ఫీల్ అవ్వచ్చు. ఒకరి ఎదుగుదలని చూసి వచ్చే జెలసీ యాక్సెప్టబుల్, కానీ దాన్ని ఎక్కువ కాలం మీలో ఉంచకూడదు. సో ఆ జెలసీని ఇన్స్పిరేషన్ గా మార్చుకోండి. వాళ్ళలా ఇంపాక్ట్, వాళ్ళకన్నా బెటర్ అవటానికి మోటివేషన్ లా వాళ్ళని యూజ్ చేసుకోండి. ఫైనల్ గా ఈ వీడియోలో పాయింట్స్ ని ఇంకోసారి రివైజ్ చేద్దాం. మీకు కావాల్సిన దాని గురించి క్లియర్ ఇమేజ్ మీ మైండ్ లో ఉండాలి. తర్వాత మీలో ఉండే ఫియర్ అండ్ డౌట్స్ ని క్లియర్ చేయాలి. అలైన్ బిహేవియర్. మీరు ఎలాంటి పర్సన్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి బిహేవియర్ ని ముందే అలవాటు చేసుకోండి. యూనివర్స్ పెట్టే పరీక్షల్లో మీరే డిజర్వ్ పర్సన్ అని తెలిసేలా చేయాలి. మీ లైఫ్ లో ప్రతి చిన్న విషయానికి గ్రాటిట్యూడ్ గా ఫీల్ అవ్వండి. జెల్సీని ఎప్పుడు ఇన్స్పిరేషన్ గా కన్వర్ట్ చేసుకోండి. ఫైనల్ గా యూనివర్స్ మీద నమ్మకం ఉంచండి. కొంతమంది అనుకున్నది త్వరగా సాధిస్తారు, కొంతమందికి టైం పట్టొచ్చు. ఎంతగా యూనివర్స్ పెట్టే పరీక్షల్ని తట్టుకుంటారో అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయని నమ్మండి. నిన్నటితో కంపేర్ చేస్తే ఈ రోజు ఎంత బెటర్ గా ఉన్నాను అని చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ అలవాటు ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో రోజు సక్సెస్ అయ్యేలా చేస్తుంది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.